నేను మానవవాదిని అంటే నాకు మనిషి ఉన్నాడని అయితే తెలుసు నా కాన్సన్ట్రేషన్ మనిషి మీద ఉందండి మీరు మతవాదులు మీరు దేవుని నమ్మేవాళ్ళు దేవుని యొక్క వాదం మతవాదం మనిషి యొక్క వాదం మానవవాదం నాకు కావాల్సింది మనిషి నిజాన్ని మీకు కావాల్సింది కూడా మనిషే కాకపోతే మీకు ఆ మనిషిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియకుండా మతం ఆచారం నమ్మకం క్రతువులు ఇటువంటి అడ్డం వస్తున్నాయి కొన్ని ఆర్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యాబిట్ ఇట్స్ ఎ చేంజ్ ఆఫ్ హ్యాబిట్ దట్ విల్ చేంజ్ థింగ్స్ కొన్ని దే ఆర్ ఎ మ్యాటర్ ఆఫ్ బిలీఫ్ అది మీ ఇష్టం కానీ ఎప్పుడైతే ఆచారం అన్నది మనిషి యొక్క శ్రేయస్సుకి వ్యతిరేకంగా ఉంటుందో వెన్ యువర్ బిలీఫ్ ఈజ్ అగేన్స్ట్ హ్యూమన్ రైట్స్ దెన్ ఐ విల్ రివైజ్ వాట్ ఐ సెట్ యూ అక్కడ నాకు మీకు పేచే ఉంది నాకు మీకునే కాదు మతానికి మీకు ఉంది నాగరికతకి మీకు ఉంది ఇప్పుడు నాగరికతకి మానవవాదానికి ఎప్పుడు పేచీ రాకుండా నాగరికతకి మతానికి ఎందుకు పేచీ వస్తుంది ఎందుకంటే ఈ నాలుగైదు వేల సంవత్సరాల్లో మతం బాగా కొవ్వెక్కి మనుషుల్ని మనుషులుగా బతకనీయకుండా మనిషిని మనిషిగా ఆలోచించనీయకుండా ఒక భావ నియంతృత్వంలో పెట్టేసి నొక్కేసి అణగదొక్కేసి ఈ మాట నేను ఒప్పుకోను అనంగానే చంపేసి పాతరేసి సిలువేసి ఇన్ని పనులు చేస్తూ ఉంది కాబట్టి ఇది ఒక మానవ హక్కుల సమస్య అయిపోయింది ఇది నమ్మకాల లొల్లినే కాదు ఇది ఒక మానవ హక్కుల సమస్య అయిపోయింది దట్ ఈజ్ ద ప్రాబ్లం ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి మానవ చరిత్ర అన్ని మారణ హోమాలకి కూడా ఒక మతం ప్రైమరీ కాజ్ ఎక్కడో ఉన్నది మతం కాకపోతే కులం ఉన్నది అది వైష్ణవులు శైవులు కావచ్చు ఒక కులం ఇంకో కులం కావచ్చు అలాగే ఒక మతం ఇంకో మతం కావచ్చు అది పాలెస్తీనా కావచ్చు భారతదేశం కావచ్చు గ్రీకు దేశం కావచ్చు అమెరికా కావచ్చు ప్రతి చోట మతం అన్నది మనిషి యొక్క ఉనికిని దెబ్బతీయటానికే ముందుకొచ్చింది ఎందుకంటే మతానికి మనిషి అక్కర్లేదండి మతానికి దేవుడు కావాలి మతానికి ఆచారం కావాలి మనిషితో సంబంధం లేదు దానికి మీరు ఎన్ని నగిషీలు ఎన్ని చేసి కూడా దానికి ముసుగులు తొడిగి మీ భాషను మార్చిన మీ భావాన్ని మీరు మార్చట్లేదు కాబట్టి మళ్ళీ ఆ నెగిటివ్ వర్కే చేస్తూ ఉంది నాకు చూపించండి ఇన్ని మతాలు ఉన్నాయి కదా మెయిన్ మతాలు మనకు తెలుసు పేర్లు కానీ ఇన్ని మతాలు ఉన్నాయి కదా ఈ మతాల్లో మానవ హక్కులు కావాలని ఎవరైనా చెప్పి చూపించండి ఒక ఐదో ఆరో మతాల పేర్లు చెప్పండి మానవ హక్కుల తరఫున మేము ఉన్నాము అని చెప్పిన మతాలు లేవండి పైగా మానవ హక్కుల లెజిస్లేషన్ మాకు వర్తించదు ఎందుకంటే మేము మతము అని చెప్పుకుంటున్నవే ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే మనిషి యొక్క శ్రేయస్సు మనిషి యొక్క శ్రేయస్సు అంటే మానవాదుల శ్రేయస్సే కాదు మతస్థుల శ్రేయస్సు కూడా మనందరి శ్రేయస్సు కూడా మానవాళి శ్రేయస్సు కూడా దానికి కొన్ని అడ్డంకులు వస్తున్నాయి ఆ అడ్డంకులు మతం పేరుతో ఇవాళ ఉన్నాయి అది కేవలం గుడికి ఆడవాళ్ళు రావద్దంటమే కాదు అది కేవలం నేను ఏ బావిలోంచి నీళ్లు తాగుతున్నానో ఆ బావిలోంచి నువ్వు తాగటానికి ఇల్లేదంటమే కాదు కేవలం నీ నీడ నా ఇంటి మీద పడితే నా నా ఇల్లు కలుషితం అయిపోతుంది అంటమే కాదు రియల్ సెన్స్లో ఎవ్రీడే డిస్క్రిమినేషన్కి అది కారకురాలైపోయింది దాన్ని అటాక్ చేయాలన్నా దాన్ని అడ్రస్ చేయాలన్నా ఇది నా మతం నా మనోభావం మన్ను మసానం ఈ మాటలే జరుగుతూ ఉన్నాయి అంటే ఏం చేసింది మతము బ్రెయిన్ వాష్ చేసింది మన మనుగడ కోసం మన ఉన్నతి కోసం ఎటువంటి విలువలు కావాలి అని కొంతమంది మతస్థులు చెప్పిన దాన్ని కూడా మతమే వాళ్ళు అడ్డుకుంటుంది సంఘ సంస్కరణ చేయాలని సోషల్ రిఫార్మర్సు రిలీజియస్ రిఫార్మర్సు వాళ్ళందరికీ కూడా ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి ఎందుకంటే వ్యవస్థీకృతమైపోయిన మతం మనిషిని ముందుకు వెళ్ళకుండా చేస్తుంది